இதம் ஐ பிரியா சகே செந்தனோதுதே சர்வதாமுதம் ஜன்மதினமிதம் ஐ பிரியா சகே செந்தனோதுதே சர்வதாமுதம் பிரார்த்தயாமஹே பவசதாயுஷி ஈஸ்வர பிரார்த்தயாமஹே பவசதாயுஷி ஈஸ்வர சதா த்வாஞ்ச ரக்ஷது புண்ய கர்மணா கீர்த்தி மார்ஜயா ஜீவனம் தவ பவது சாதகம் புண்ய கர்மணா கீர்த்தி மார்ஜயா ஜீவனம் தவ பவது சாதகம் பவது சாதகம் பவது சாதகம். இலா மா பாப் பர்த்டேனி மேம் செலிப்ரேட் చేసుకున్నామండి. స్టార్టింగ్ వాయిస్ ఓవర్ కూడా మా చిన్నమ్మాయి అమ్మ నేను ఇస్తా అంటూ చెప్పి తనే ఇచ్చేసింది. ఇప్పుడు మీరు విన్న పాట అయితే మీలో చాలామందికి తెలిసే ఉండుంటుందండి. సంస్కృతంలో హ్యాపీ బర్త్డే విషెస్ మనం చెప్పినట్లు ఈ పాట ఎందుకో నాకు వినగానే చాలా నచ్చింది. ఎలా అయినా తన బర్త్డేకి నేర్చుకొని పాడాలి అని చెప్పేసి నేర్చుకున్నాను. నేనైతే పెద్ద సింగర్ని కాదు, బట్ ట్రై చేశాను అంతేనండి. జనరల్గా పిల్లలందరూ బర్త్డే అనేసరికి ఫ్రెండ్స్ని పిలవాలి, హడావుడిగా చేసుకోవాలి, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది వాళ్ళలో. కానీ ప్రజెంట్ ఉన్న కరోనా సిచ్యువేషన్లో మనం అవన్నీ చేయలేకపోతున్నాం. బట్ వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా చేయాలి అనిపించి నేను ఇలాగ ఒక చిన్న థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నానండి. మా పాపకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. తను రిటర్న్ గిఫ్ట్గా నాకు ఎన్ని పప్పీలు ఇచ్చిందంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు చాలా స్పెషల్ కాబట్టి అన్నీ కూడా తనకి నచ్చే విధంగా ఉండాలని మేము ప్లాన్ చేసుకున్నాము. ఈ డెకరేషన్ మాత్రమే కాకుండా తనకి బాగా హ్యాపీనెస్నిచ్చే ఇంకో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశామండి. ఆ సర్ప్రైజ్ ఏంటంటే తనకి నీడి పీపుల్కి హెల్ప్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. తనకి 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రతిసారి బర్త్డే వచ్చే ముందు నీ బర్త్డేని ఇంట్లో సెలబ్రేట్ చేయాలా లేకపోతే ఆర్ఫనైజ్లోనా అని మేము అడిగేవాళ్ళం. ఇప్పుడు తను ఆర్ఫనైజ్లో చేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపేది, ఆర్ఫనైజ్లోనే చేసుకుంటానని చెప్పేది. అప్పుడప్పుడు సరదా కోసం ఫ్రెండ్స్ని కూడా పిలువమ్మా, ఫ్రెండ్స్తో పాటు చేసుకుంటాను అని చెప్పేది. అప్పుడప్పుడు అలా ఫ్రెండ్స్ని కూడా పిలిచి సెలబ్రేట్ చేసేవాళ్ళం. తనని ఫస్ట్ మేము తన చెల్లి ఫస్ట్ బర్త్డేకి ఆర్ఫనైజ్లో చేశామండి. అప్పుడు అక్కడికి తనని తీసుకెళ్ళాము. తనకి అప్పుడు ఏమీ తెలియదు, చాలా చిన్నది. మేము కూడా ఆర్ఫనైజ్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేయడం అదే ఫస్ట్ టైము. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లల్ని చూశాక ఎవ్రీ ఇయర్ ఒకరి బర్త్డే అయినా ఇక్కడ ఆర్ఫనైజర్లో చేయాలి అనుకున్నాము. లక్కీగా మా పాపకు కూడా ఆర్ఫనైజ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం. అలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ వీడియోలో ఆర్ఫనైజ్ గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఆర్ఫనైజ్కి బర్త్డే రోజు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా మనం స్పాన్సర్ చేసి మనం కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ఫుడ్ షేర్ చేసుకోవచ్చండి. ఫుడ్ కూడా చాలా టేస్టీగా క్వాలిటీతో చేస్తారు. లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అలాగే లాక్డౌన్ కూడా ఉండడం వల్ల ఈసారి ఆర్ఫనైజ్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేయొద్దు, కరోనా తగ్గితే చిన్నమ్మాయి బర్త్డేని ఆర్ఫనైజ్లో సెలబ్రేట్ చేయొచ్చులే అనుకున్నాము. కానీ ఆర్ఫనైజ్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేయరండి. కానీ లాస్ట్ ఇయర్ మాకు వాళ్ళు కాల్ చేశారు పాప బర్త్డే ముందు. లాక్డౌన్ వల్ల మేము రాలేము కాబట్టి ఈ బర్త్డేని స్కిప్ చేస్తున్నాము అని చెప్పాము. కానీ వాళ్ళతో మాట్లాడాక అర్థమైంది ఏంటంటే చాలామంది లాక్డౌన్లో ఇలాగే స్కిప్ చేశారని చెప్పి అక్కడ ఉన్న పిల్లలకి ఫుడ్ చాలా అవసరం అనిపించిందండి. జనరల్గా మనం వెళ్ళి చూస్తే మనం వాళ్ళు చెప్పిన ఫుడ్ పెడుతున్నారా లేదా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది. మనం వెళ్ళకపోతే వాళ్ళు ఏం పెడుతున్నారో ఏమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్తో అలా ఉండిపోతాం. కానీ వాళ్ళతో మాట్లాడాక వెళ్ళకపోతే ఏముంది స్పాన్సర్ చేద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా స్పాన్సర్ చేశామండి. వాళ్ళు కూడా మాకు అక్కడ జరిగిన ఈవెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించారు. అలా పంపించాక ఓకే చాలా జెన్యున్గా చేస్తున్నారు అనిపించి ఈ విషయాన్ని కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేశాము. ఇలా షేర్ చేయడం వలన లాక్డౌన్లో వారికి చాలా హెల్ప్ అయింది. సో అందుకనే ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి.
ఇలా స్పాన్సర్ చేయటం వల్ల మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత చిన్నపిల్లలకి ఒక్క పూట మనం ఫుడ్ పెట్టినా ఆ హ్యాపీనెస్ని అయితే మాటల్లో చెప్పలేము, అలాగే దాన్ని వెలకట్టలేము కూడా అండి. మన చుట్టూ చాలా ఆర్ఫనైజ్లు ఉన్నాయి. ఏ ఒక్క ఆర్ఫనైజ్కైనా ఇలా సంవత్సరంలో ఒక్కరోజు మనం స్పాన్సర్ చేసినా చాలండి, వారికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అక్కడ పిల్లలతో పాటు సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారండి, వాళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు. మనం పాత బట్టలు కలెక్ట్ చేసి ఇవ్వచ్చు, బ్లాంకెట్స్ ఇవ్వచ్చు, స్టేషనరీ ఇవ్వచ్చు, ఫ్రీగా మెడికల్ సర్వీస్ చేయొచ్చు, నాలెడ్జ్ షేర్ చేయొచ్చు. ఇలా ఏదైనా మనకి తోచింది ఎంతో కొంత. మీలో ఎవరికైనా ఈ వీడియో చూశాక ఈ ఆర్ఫనైజ్కి స్పాన్సర్ చేయాలి అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్ఫనైజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. సో చూసారు కదండి, మా పాప బర్త్డేని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.